హలో ఆదాం నమస్తే. టుడే నేను ఒక రివ్యూ ఇస్తా అని చెప్పాను కదా, సిరి వల్ల షణ్ముఖ్ గేమ్ కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది ఆ పాయింట్ మనం మాట్లాడుకుందాం. సిరి హౌస్ లో ఉన్న రోజులు షణ్ముఖ్కి 99.9% మైనస్. ఎందుకంటారా, ఒకటి సిరి వేరే వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే మనోడు ఒప్పుకోడు, వేరే వాళ్ళతో కూర్చొని తింటే మనోడు ఒప్పుకోడు, వేరే వాళ్ళతో కూర్చొని సరదాగా నవ్వునా మనోడు ఒప్పుకోడు. షణ్ముఖేశ్వర మనోడు ఎందుకు పొసిసివ్నెస్ ఎక్కువ ఉంటుంది అని మనం చాలాసార్లు చూసాం. ఇంతెందుకు, నిన్నక మొన్న జరిగిన ఒక టాస్క్ లో వాళ్ళందరికీ సన్నీ ఇమిడియట్ చేస్తుంటే ఆయన మాస్టర్ ని నవ్వుతుందని చెప్పేసి అక్కడ నువ్వెందుకు నవ్వావు అక్కడ వాళ్ళని హైలైట్ చేయడం. ఈ విధంగా మనోడు ఏంటంటే పొజిటివ్నెస్ చాలా 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 ఎక్కువ ఉంటుంది. అక్కడ తిను ఉన్న రోజులు ఏంటంటే మనం అలగడం, ఆ ఎఫెక్ట్ గేమ్ మీద పడడం, ఇలా వంటివి జరుగుతూ ఉంటాయి. అది మాత్రం 200% మనం ఎప్పుడైనా ఒప్పుకోవాల్సిందే. సిరి ఉన్న రోజులు ఏంటంటే మనోడికి దెబ్బ గట్టిగా పడుతుంది హౌస్ లో, విన్నింగ్ ఛాన్సెస్ కూడా ఏదైనా అక్కడాకి వెళ్ళి బ్యాక్ వచ్చాయంటే డెఫినెట్లీ సిరి వల్లనే. అది అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తాను అంటే, హౌస్ లో మాక్సిమం మనోడు ఎవరితో వెళ్ళి గొడవ వేసుకోడు, సిరి షణ్ముఖ్ చేసిన ఎవరితో గొడవ వేసుకోడు, సింపుల్ గా ఉంటాడు, సైలెంట్ గా ఉంటాడు, మనకెందుకు లేని చెప్పి వదిలేస్తాడు. హౌస్ లో ఎక్కువ శాతం గొడవ జరిగేది ఆ గ్యాప్ ఆ గ్రూప్ లో ఒక సిరి వల్లనే. ఇంతకుముందు జెస్సీ కూడా చాలా తక్కువ, ఏంటి షణ్ముఖ్ కెప్టెన్ అయ్యే టైంలో అదే డౌన్ తిరిగే టాస్క్ అది ఒక్కటి తెప్పించి మనోడికి జెస్సీకి గొడవలు ఉన్నాయి. కానీ హౌస్ లో ఆ గ్రూప్ లో ఎక్కువ శాతం గొడవలు ఉన్నది మాత్రం ఆ గ్రూప్ లో ఓన్లీ ఒక సిరికి. అందరితో పెట్టుకుంటుంది వెళ్ళి, ఆ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనోడు రియాక్ట్ అవుతాడు, వచ్చి అలా ఎలా అంటావు ఇలా ఎలా అంటావు అని చెప్పి మనోడు ఒక స్టాండ్ తీసుకుందాం అనుకుంటాడు. అది ఏంటంటే మంచిగా వెళ్ళడం కంటే 199% బ్యాడ్ గా బయటికి ప్రొజెక్ట్ అవుతుంది, బయటికి బ్యాడ్ గానే కనిపిస్తుంది మనందరికి. అలా అని చెప్పేసి ఎక్కువ శాతం బ్యాడ్ ఉంటుందని చెప్పలేను. అది ఏంటంటే మన సిరి ఉన్నంత వరకు మనోడికి ఏంటంటే ఒక ఏంటి ఒక నెత్తి మీద ఒక పెద్ద బండరాయి పెడితే ఎంత ఏంటి ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉంటుంది సిరి ఉన్న రోజులు హౌస్ లో మనోడికి. అంటే ఒకవేళ సిరి వెళ్ళిపోతే మనోడు ఏమైనా లోన్లీ ఫీల్ అవుతాడేమో, ఎలా ఉంటాడేమో అనుకుంటా ఉంటాడు. కొన్ని రోజులు ఉంటాడు, రెండు రోజులు ఉంటాడు, మూడు రోజులు ఉంటాడు, మళ్ళీ నాలుగు రోజులు కామన్ అయిపోతాడు, సెటిల్ అయిపోతాడు. కొంచెం అతని గేమ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ సిరి ఉన్న రోజులు ఆ ఎమోషన్ కనెక్ట్ అంటాడు, ఎమోషన్ కనెక్ట్ బాడీని కనెక్ట్ అయిపోయింది అంటాడు. ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఎందుకు హర్ట్ అవుతారో తెలియదు, ఇద్దరు ఎందుకు ఫీల్ అవుతారో కూడా తెలియదు. ఇది సిరి ఉన్న రోజులు జరుగుతుంది. సిరి బయటకు వచ్చేసింది అనుకోండి, ఇవన్నీ ఉండదు. షణ్ముఖ్ చేసింది తన పని తను చూసుకుంటాడు, తన పని తను గానిసుకుంటుంటాడు. అవునా కదా, సిరి ఉంటేనే కదా తనకి ఈ దెబ్బ పడేది. అయితే సిరి హౌస్ నుంచి బయటకు వచ్చేస్తే మనోడు ఇప్పుడు ఏంటంటే ఫైనల్ స్టేజెస్ లో ఉన్నాడు. ఫైనల్ స్టేజెస్ లో ఏంటంటే మనం ఎంత బాగున్నామనేది కావాలి. గేమ్ పక్కన పెట్టండి. ఇప్పుడు సన్నీ ఉన్నాడు అంటే ప్రతి వీడియోలో నువ్వు సన్నీకి డప్పు కొట్టొద్దురా అనుకోవద్దు. నాకు అనిపించింది నేను చెప్తాను, నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తాను అంతే. సన్నీ ఉన్నాడు, అతనికి ఎన్ని గొడవలే జరగండి పర్సనల్గా, అతన్ని పర్సనల్గా ఎంతమంది అనమని ఎంత చేసినా కానీ అతను వెళ్ళి అందరితో మాట్లాడతాడు, ప్రతి ఒక్కరితో కలిసిపోతాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఇది కదా జనానికి నచ్చేది, జనాలకి కావాల్సిన కంటెంట్ ఇది కదా అది నేను అంటుంది. ఇప్పుడు సిరి ఉన్న రోజులు ఏంటంటే మనోడు బయటికి రాడు, బయటికి వెళ్ళడు. బయటికి అంటే లోకల్ ఉన్న హౌస్ మేట్స్ తో కలవడానికి అని నిన్న ఒక ఎపిసోడ్ లో నాకు కనబడ్డాడయ్యా షణ్ముఖ్ జశ్వంత్. మన సారీ ఫ్రెండ్స్ డోర్ వచ్చేస్తుంది. షణ్ముఖ్ జశ్వంత్ సన్నితో మాట్లాడడం కొంచెం ఫ్రెండ్లీగా, అండ్ మానస్ ని కలుపుకుపోవడం, శ్రీరామచంద్రతో నాకు కొద్దిగా నచ్చింది, బాండింగ్ నచ్చిందని చెప్పడం. ఏంటంటే ఈ రెండు రోజుల నుంచే ఇదే కంటిన్యూ అవ్వాలి లాస్ట్ వరకు. ఇప్పుడు లాస్ట్ సీజన్ లో లాస్ట్ వీక్స్ లో ఉన్నాడు కాబట్టి ఇదే కంటిన్యూ అయితేనే లాస్ట్ కి ఓటింగ్ పర్సంటేజ్ అనేది తెలుస్తుంది జనాలకి. నాకు ఎవరు విన్ను ఎవరు విన్ను ఎవరు విన్నది ఒక పర్టికులర్ క్లారిటీ ఉంటుంది. మన సిరి ఉన్న రోజులు మనోడు ఏంటంటే సిరి పక్కనే కూర్చుంటాడు, సిరి పక్కన పడుకుంటాడు. ఇప్పుడు బెడ్స్ కూడా మారిపోయాలని కూడా చెప్తున్నాడు. ఎక్కువ శాతం సిరీస్ ఉండేసరికి జనాలకి నచ్చట్లా, ఇప్పటికే చాలా ఇరిటేటింగ్ ఉంది వాళ్ళ కాంబినేషన్ చూడడానికి బయట జనాలు, ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా చాలా 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 ఎబ్బెట్టుగా ఉంది. ఎవరి గేమ్ వాళ్ళు ఆడితేనే మజా వచ్చేది గేమ్ లో. ఇప్పుడు సిరి ఉంది, సిరికి ఏదైనా ఇండివిజువల్ లాస్ వస్తే దుమ్ము రేపేసింది. అలా ఇద్దరు ఇండివిజువల్ గా ఉండి ఇండివిజువల్ గా ఆడితే అందరితో కలిసిపోతే నెంబర్ వన్ అవుతారు. అది ఇందులో మాత్రం సిరి ఉన్న రోజులు మనోడికి దెబ్బ వెబ్బ పక్కా చెప్తున్నాక. సిరి ఉన్న రోజులు మనోడికి దెబ్బే
డెఫినెట్లీ సిరి ఉన్న రోజు ఏంటంటే మనోడికి ఏదో ఒక గొడవ ఇరుక్కుపోవడం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నిన్న గోల్డ్ మైన్స్ టాస్క్ ఏదో వస్తుందో అందులో సిరి సన్ని ఇంకెవరు మాన్స్ ఆయన మాస్టర్ సిరి వీళ్ళ వెళ్తారు. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత లాస్ట్ లో ఏమో నాలుగైదు వస్తే సిరికి చేసేస్తాడు సన్ని వెళ్ళి. అక్కడ ఏంటంటే తన ఈగోని చూపించాడు, నేను ఎందుకే నాప్పుడు అలా అంది కదా. ఇది ఇది దృష్టిలో పెట్టకుండా తను నిన్న గేమ్ ఆడుతుంది కదా లాస్ట్ లో మానసు మనం సన్ని ఆడేటప్పుడు మనోడు ఏంటంటే గేమ్ పరంగా వెళ్ళి పట్టుకుంటాడు. అలా ఎలా చేస్తావు మరి నేను పట్టుకుంటే అలా అన్నావు నువ్వే పట్టుకోవచ్చా ఇది కరెక్టా అని చెప్పేసి మనోడి మీద లేవస్తుంది. పాపం మనోడు ఏదో విధంగా అంత ముందు చేసి ఏదో బ్రిడ్జ్ కట్టుకుందామో లేదా సమయం మాట్లాడి ట్రై చేద్దాం అని చెప్పి మనోడు ఉంటుంటే ఏదో కావాలి పొల పెట్టుకోవడమే. నిన్న ఎపిసోడ్ అస్సలు నచ్చలేదు సిరి. సిరి వల్లే మన షణ్ముఖి డ్యామేజ్ అయ్యేది. లాస్ట్ వీక్ కూడా అంత బరస్ట్ మనోడు అంత బరస్ట్ అవ్వడానికి బయట అంత పబ్లిక్ లో బ్యాడ్ అవడానికి షణ్ముఖి చేస్తుంది ఓన్లీ సిరియే కారణం. ఆ రోజు సిరి వల్లనే కదా అంత ఇష్యూ జరిగింది మనోడు. ఎందుకు మనోడు ఆ రోజు ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా ఉంటే ఈ రోజు నెంబర్ వన్ ఓటింగ్ వచ్చేది మనకు తెలిసి. అంతే ఒక్క ఎపిసోడ్ చాలా బాగా ఎవరి గ్రాఫాలు ప్రీపడానికి ఒకే ఒక్క ఎపిసోడ్ చాలు, ఒక్క సీన్ చాలు, ఒకే ఒక్క సీన్ చాలు వాళ్ళ లాస్ట్ వరకు తీసుకురావడానికి. ఇప్పుడు హార్జే కాజన్ ఉంది, నాగార్జున గారి ఎపిసోడ్ ఏదైతే ఉందో మొన్న సాటర్డే ఎపిసోడ్, ఆ ఒక్క ఎపిసోడ్ తో తను ఎక్కడికో వెళ్ళిపోయింది. మొన్న ఆదివారం వెళ్ళిపోవాల్సిన కంటెంట్ కంటెస్టెంట్ టాప్ 3 టాప్ 4 లో నుంచి ఉందంటే ఓటింగ్ పర్సెంటేజ్ లో అది కూడా అందరు టాప్ ఉన్న కంటెస్ట్ తో పాటు పోటీగా నిలబడిందంటే ఇంకా అర్థం చేసుకోండి. ఒక్క ఒక్క ఎపిసోడ్ చాలు మనిషి గ్రాఫ్ పెరగడానికైనా తగ్గడానికైనా ఒకే ఒక ఎపిసోడ్ చాలు. అది ఇది గుర్తుపెట్టుకుంటే షణ్ముఖ జశ్వంత్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. ఇప్పుడు ఆడాలి అని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఆల్రెడీ నేను ఎపిసోడ్ లో చూశాను కాబట్టి అందరితో కలిసిపోతున్నాను, అందరితో మాట్లాడుతున్నాను. ఇంకా ఇంకొంచెం ఇంకా ఓపెన్ అప్ అయ్యి లాస్ట్ వే లాస్ట్ వీక్స్ లో ఉన్నాడు కాబట్టి ఇంకా కొద్ది ఓపెన్ అప్ అయ్యి అందరితో కలిసిపోతే నో డౌట్ బ్రహ్మాండం ఉంటుంది గేమ్. చూద్దాం. నా ఒపీనియన్ ఏంటంటే సిరి ఉన్నంత వరకు షణ్ముఖ్ గేమ్ కి 200% ఏంటి మైనసే లాసే అవుతుంది మనోడికి. అంతకంటే ప్లస్ పాయింట్ ఒక్క పాయింట్ కూడా ఉందని చెప్పి నేను చెప్పలేను. ఏంటంటే ఒకవేళ మనోడు షణ్ముఖ్ ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే ఉన్న సిరినే మనం పంపించేస్తే మనోడు ఒకటే లోన్లీ అయిపోతాడు, ఆల్రెడీ చేసి కూడా బయటికి వెళ్ళిపోయాడు, సిరి ఒకటే కదా మనోడికి ఉందని చెప్పి మనోడు ఊర్లు గుద్దొచ్చు. అది మనోడు సిరి వెళ్ళిపోతే ఒక 2 రోజులు 3 రోజులు లోన్లీగా ఉంటాడు, 4 రోజుల నుంచి మూవప్ అవుతాడు, అందరితో కలిసిపోతాడు. అది నేను అంటుంది అందరితో కలిసిపోతాడు, బయటికి వస్తాడు, గేమ్ ఆడతాడు. సిరి ఉన్న రోజులు ఏంటంటే సిరి పక్కనే ఉంటాడు, సిరితోనే ఉంటాడు. అది ఒకసారి ఆలోచించి ఓట్లు వేసేవాళ్ళు ఒకసారి ఆలోచించి సుఖీభవ చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఆల్.